ఫ్రెండ్స్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోటు యొక్క వాల్యూ అనేది రెండు వేలే ఉంటుంది కానీ మరి ఆ నోటుని తయారు అయితే ఖర్చు అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుంది మీరు అనుకోవచ్చు రెండు వేల రూపాయల నోటు కాబట్టి సో రెండు అయితే ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుందని కానీ అది తప్పనమాట ఒక్క రెండు వేల రూపాయల నోటుని ముద్రించడానికి అంటే తయారు చేయడానికి అయ్యే ఖర్చు అనేది మూడు రూపాయల యాభై నాలుగు పైసలు అయితే అవుతుంది అదేవిధంగా ఐదు వందల రూపాయలకైతే రెండు రూపాయల తొంభై నాలుగు పైసలైతే తయారు చేయడానికి ఖర్చు అవుతుంది తర్వాత రెండు వందల రూపాయల నోటు అయితే రెండు రూపాయల తొంభై మూడు పైసలు అయితే ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ మరి ఈ నోట్ అనేది కేవలం కాగితంతోనే తయారు చేస్తారు కదా మరి దీని వాల్యూ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్బీఐ అనేది ఈ నోట్ యొక్క వాల్యూని అనేది నిర్ణయిస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా డబ్బు వాల్యూ అనేది దాని ప్రొడక్షన్ కాస్ట్ కి సమానంగా ఉండదు సో ఆ నోట్ యొక్క వాల్యూని ఆర్బీఐ నిర్ణయిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్ట్ అనేది మీకు ఇంతకు ముందే తెలుసా అవకల్ తెలియకపోతే కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి అట్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తర్వాత మీ రిలేటివ్స్ తో కూడా షేర్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీరు ముందు ముందు చూడాలనుకుంటున్నారు అంటే వెంటనే శివా ఫర్ యూ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ